తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలకు స్పెషల్ కలరింగ్ ఇవ్వబోతుంది. హైదరాబాద్ నుంచి తమ ఎంపీ అభ్యర్థిగా ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న హైదరాబాద్ సహా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశాలున్నాయి. తుది నిర్ణయం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ గెలుపు గురాల గురించి అధిష్టానానికి వివరిస్తున్నారు. హైదరాబాద్లో మైనారిటీ మహిళను నిలబెడితే మజ్లీస్ బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వచ్చని పార్టీ భావిస్తుంది. ప్రజలకు పరిచయం లేని వాళ్లకంటే అందరికీ తెలిసిన సానియాకు టికెట్ ఇస్తేనే మంచిదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లోనూ మైనారిటీ కార్డు బయటకు తీసింది. హైదరాబాద్ లోక్సభ సీటు కోసం ఎంఐఎం బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పోటీలో ఉన్నా ప్రభావం చూపే పరిస్థితి లేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత బస్తీలో కాస్త సత్తా చాటింది. నాంపల్లిలో పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకే తాను ముక్కలను కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రభావం చూపింది. హైదరాబాద్ను తిరిగి హస్తగతం చేసుకోవాలంటే వ్యూహం మార్చాలని అధిష్టానం భావించింది. బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తుండటంతో తాము కూడా లేడీ క్యాండిడేట్ను నిలబెడితే బావుంటుందని అజారుద్దీన్ చెప్పారట. సానియా మిర్జా పేరును అతడే ప్రతిపాదించారని, దీనికి పార్టీ పెద్దలు ఓకే చెప్పారని సమాచారం. సానియాకు అజారుద్దీన్ వరుసకు మామవుతాడు. ఎంఐఎం సిట్టింగ్ అభ్యర్థిని ఢీకొనాలంటే అతని మతానికే చెందిన సానియా అయితేనే బావుంటుందని పార్టీ ఆలోచన. సానియా మిర్జా ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా అన్ని పార్టీల నేతలతో ఆమె సత్సంబంధాలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. హైదరాబాద్లోని హై ప్రొఫైల్ సినీ పొలిటికల్ సెలబ్రిటీలతో ఆమెకు దగ్గర పరిచయాలున్నాయి. సానియా చెల్లెలు ఆనం అజారుద్దీన్ కొడుకు అజాదుద్దీన్ని పెళ్లి చేసుకుంది. స్టార్ ఇమేజీ మైనారిటీ కావడం ఆమెకు ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలు. గత ఏడాది స్పోర్ట్స్కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లాడిన సానియా అతడు మరో పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకుంది. సానియా ముంబైలో పుట్టిన, హైదరాబాదిగానే అందరికీ తెలుసు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కోసం కాంగ్రెస్ పలువురు పేర్లను పరిశీలించింది. సుప్రీంకోర్టు న్యాయవాది షానాస్, నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ లిస్టులోకి వచ్చారు. పాత బస్తీకి చెందిన మరో ముస్లిం పార్టీ ఎంబీటీ పార్టీతో కలిసి పనిచేయాలని కూడా పార్టీ ఆలోచించింది. కానీ కాంగ్రెస్ ఓవైసీలకు అనుకూలంగా ఉందనే అనుమానంతో ఎంబీటీ ముందుకు రాలేదు. హైదరాబాద్లో ఎంఐఎంకు గట్టి పట్టు ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో తడబడింది. యాకుత్పురా, నాంపల్లి తదితర సెగ్మెంట్లలో మెజారిటీ తగ్గింది. ఎంఐఎం పోగొట్టుకున్న ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఎంపీ ఎన్నికల్లోనూ దీన్ని రిపీట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సానియాతో పోటీ చేస్తుంది.